దాయి బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్పుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన నాయి బ్రాహ్మణులకు గాజుల రామారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో కమ్యూనిటీ హాల్ కొరకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ రామరెడ్డి, నాయి బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు జగదీష్ నాయి, నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్ నాయి, ప్రధాన కార్యదర్శి గణేష్ నాయి తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు కుత్పుల్లాపూర్ నియోజకవర్గంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా మరి పక్క రాష్ట్రాల్లో కూడా మన పేరు మరి తీసుకెళ్తున్నారు కాబట్టి దాన్ని మనం నిలుపుకోవాలా, ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కోరుకుంటూ త్వరలోనే ఇప్పుడు ఈ వంట మనసులో మనకి ముఖ్యమంత్రి తయారు చేస్తారు. ఏ రకంగా మనం గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఎట్లా మనం ముందుకు పోదాం దీనిపై ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నాకు ఇందు కూడా ప్రభుత్వం నుంచి కూడా కేటాయించింది. బహుశా మొత్తం యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా చేయరు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలహీన వర్గాల ప్రజలన్నా, బడుగు ప్రజలన్నా, దళితులన్నా, గిరిజనులన్నా, పేదవారన్నా మరి పెద్ద మనసుతో ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పేదలను ఆదుకోవాలా, ముఖ్యంగా బలహీన వర్గ ప్రజల్ని అందరూ కూడా చేతుల నుంచి ముందుకు తీసుకెళ్లాలన్న చక్కటి ఉద్దేశంతో వివిధ అన్ని వర్గాల ప్రజలకు స్థలాలు కోట్ల రూపాయల స్థలాలు విలువవి 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు ఉన్నాయి స్థలాలు పల్లెలు. అలాంటి స్థలాలు మనకు కేటాయించడం జరిగింది. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లి మరి జగదీష్ గారు ఇప్పుడే చెప్పారు, మన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడేది కానీ ఈ కరోనా దిక్కెళ్లి తొందరగా మరి ముగించడం జరిగింది. భవిష్యత్తులో ఇంట్లో కూడా బాగా మనం పనిచేసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వ వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మీద కొంత పనిచేసుకుంటూ ముందుకు పోదాం. మిమ్మల్ని అందరూ అభినందిస్తా ఉన్నా. మన జరిగిన లాక్డౌన్ లో కూడా 2 నెలలకు 3 నెలలు దుకాణాలు బంద్ ఉన్నా పాపం చాలా మంది పనిచేసే పిల్లలకి ఆదుకోవడానికి కూడా ఇక్కడ టీం అందరూ కూడా చాలా మంది అందరూ వెంకటేష్ గానీ గణేష్ అందరూ వచ్చినారు కూర్చొని ఖచ్చితంగా చేయాలంటే కూడా పాపం 5 కుటుంబాలు కారణ కుటుంబాలు మనం చేయడం అందిస్తే వాళ్ళు కూడా సొంతంగా కూడా చాలా మంది దాతలు పేరు తీసుకొచ్చి